నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ళ నొప్పుల నుండి విముక్తి. జనరల్ గా ఇన్ జనరల్ గా 80 ఏళ్ల బామ్మలు గాని మీకు ఏమనిపిస్తుంది? వంగిపోయి పనులు చేసుకోలేక ఒకరి మీద ఆధారపడి ఉండే ముసలివాళ్ళు గుర్తుస్తారు. మీకు అలానే కళ్ళ ముందు కనిపించారు కదా? మీకేంటి అందరికీ అదే ఫీలింగ్. కానీ నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఏంటి ఆశ్చర్యపోతున్నారు కదా? ఎవరా బామ్మ అని ఆలోచిస్తున్నారు కదా? అక్కడికి వస్తున్నా. చూడగానే తెలుస్తుంది కదా ఆమెకు చాలా వయసు ఉంటుందని. అవును, ఆమెకు 84 ఏళ్ళు. మీరు విన్నది నిజమే, ఆమె వయసు 84 ఏళ్ళు. అంత వయసు ఉంటేనే చక్కగా నా పని నేను చేసుకుంటానంటోంది ఆమె. అందుకే ఈ వయసులో కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా భయం లేకుండా సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ రై రైమంటూ దూసుకెళ్తోంది. అంతేకాదుండోయ్, రోడ్డు మీద చేయి చాచి లిఫ్ట్ ప్లీజ్ అన్న వారికి లిఫ్ట్ కూడా ఇచ్చి సాయం చేస్తోంది బామ్మ. అలా ఒకరికి లిఫ్ట్ ఇచ్చి సికింద్రాబాద్ స్టేషన్ వరకు డ్రాప్ చేసి మిస్ అయిపోయిందన్న ట్రైన్ క్యాచ్ చేసేలా చేసింది మన బామ్మ. అలా బామ్మ నుంచి సాయం పొందిన ఒక వ్యక్తి వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టడంతో ఈ బామ్మ ఫేమస్ అయిపోయింది. ఆ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఎవరా బామ్మ అని తెలుసుకునేందుకు అందరూ తెగ ఆరాటపడుతున్నారు. అసలు ఈ పోస్ట్ పెట్టింది ఎవరు? ఆ బామ్మ అతన్ని కారు ఎందుకు ఎక్కించుకుంది అని ఆలోచిస్తున్నారు కదా. చెప్తాను, ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి పేరు దేవానంద్ సరగుండ. దేవానంద్ వారాసిగూడ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి. క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు, ర్యాపిడో బుక్ అవ్వట్లేదు. దాంతో లిఫ్ట్ కోసం అడుగుతూ నిలబడ్డారు. అప్పటికే 2-3 కార్లు బైకులు వెళ్ళాయట, ఎవ్వరూ ఆపలేదు. అంతలోనే ఒక సుజుకి ఆల్టో తెలుపు రంగు కారు అకస్మాత్తుగా ఆగింది. కారు డోర్ ఓపెన్ చేసి ఎక్కువని ఒక ఆడగొంతు వినిపించింది. ఎవరా అని చూస్తే షాక్ అయ్యాడంట దేవానంద్. ఎందుకంటే లోపల డ్రైవర్ సీట్లో ఉంది 84 ఏళ్ల మహిళ. చాలా కాన్ఫిడెంట్గా ఎక్కువ అని చెప్పి చక్కగా డ్రైవ్ చేసి ఆమె దేవానంద్ను సికింద్రాబాద్ దగ్గర డ్రాప్ చేసింది. దీంతో కరెక్ట్ టైంకి ట్రైన్ క్యాచ్ చేశాడు దేవానంద్. మానవత్వం లేదు, మనుషులు సాయం కూడా చెయ్యరు అనుకుంటున్న టైంలో ఆమె వచ్చి సాయం చేసిందని అంటూ ఫేస్బుక్లో రాసుకొచ్చాడు దేవానంద్. అయితే ఎవరా బామ్మ, ఏం చేస్తారు, అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అనే విషయాన్ని కనుక్కునేందుకు సుమన్ టీవీ దేవానంద్ను కాంటాక్ట్ అయితే ఆ బామ్మకు సంబంధించి వివరాలు ఇలా చెప్పుకొచ్చాడు దేవానంద్. ఆ బామ్మ ఒక ఫేమస్ గైనకాలజిస్ట్ అంట. ఆమె పేరు డాక్టర్ శ్రీమతి. అంతేకాదు, ఆమె ఇప్పటికే ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడారు, ఎన్నో వేల మంది పిల్లలకు ప్రాణాలు పోశారు. అంతేకాదు, ఈ వయసులో కూడా ఆమె ట్రీట్మెంట్ చేస్తున్నారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తున్నారంట శ్రీమతి గారు. చాలామందికి లక్షల్లో ఖర్చు అయ్యే ఆపరేషన్లు కూడా తక్కువ ఖర్చుతో చేస్తున్నారంట. ఏదేమైనా శ్రీమతి గారు చాలా గ్రేట్ కదా. ఆమె వయసులోనే ఆమె మనసు కూడా చాలా పెద్దది కదా. అడగకుండానే అవసరానికి సాయపడేవారిని ఎంత పొగిడినా తక్కువేనేమో అనిపించింది ఆ వీడియో చూస్తే. మంచి మనసున్న మనసు అనిపించింది కదా ఆమెను చూస్తే. నిజంగా ఇది 10 మందికి తెలియాల్సిన విషయం, 10 మందికి చెప్పాల్సిన విషయం, మీ పిల్లలకు చూపించాల్సిన విషయం. సాయం చెయ్యాలని, సాయం చేస్తే వచ్చే సంతృప్తి ఏంటో అనేది వాళ్లకు అర్థమయ్యేలా నేర్పించాల్సిన విషయం. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బామ్మ డ్రైవింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో మాతో పంచుకోండి. ఈ బామ్మ గురించి 10 మందికి తెలిసేలా షేర్ చేయండి.